వెల్కమ్ బ్యాక్ టు అరగంటలో వంట సో విజిల్స్ వస్తున్నాయండి సో విజిల్స్ వచ్చేసాయండి కుక్కర్ చల్లారుతుంది కుక్కర్ చల్లారాక మనం కుక్కర్ నుంచి జిన్ తీద్దాం చాలా ఇన్నోవేటివ్ రెసిపీ అండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్ తోనే మీరు తయారు చేసుకోవచ్చు ప్లస్ టైం ఎక్కువ ఏం పడదు మీకు ఇన్స్టెంట్ గా తినాలని అనుకోండి జస్ట్ ఫ్రిజ్ నుంచి ఎగ్స్ తీసేసి పాలు తీసేసి జస్ట్ బెల్లం లేదా పంచదార వేసి కుక్కర్ లో పెట్టేయడమే అంతే సో కుక్కర్ చల్లారుతుంది ఇంకొంచెం చల్లారాలి ఫ్రెష్ గా దంచుకున్న మిరియాల టేస్టే వేరండి జస్ట్ మిరియాల తీసుకోవాలి మిక్సీ వేసాం అనుకోండి మొత్తం పౌడర్ అయిపోతుంది ఫ్రెష్ గా ఇలా దంచుకొని వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది సో ఫ్రెష్ గా మిరియాలని క్రష్ చేసుకున్నాము కుక్కర్ కూడా చల్లారిందండి విడివిడిగా జున్ను రెడీ అయిపోయింది చూసారా ఎంత స్పాంజిగా ఉందో షేక్ అవుతుంది సో ఈ తయారు చేసుకున్న జున్నులో ఫ్రెష్ గా క్రష్ చేసుకున్న మిరియాల పౌడర్ మరియు ఇలైచీ పౌడర్ వేసేసి ఒక ప్లేట్ లో పెట్టి సర్వ్ చేయడమే సో వ్యూవర్స్ జున్ను పాలు లేకుండా జున్ను తయారు చేయడం చూసారు కదా అయితే మీరు కూడా ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ జున్ను రెడీ అయిపోయింది చాలా ఆసమ్ రెసిపీ అండి సో డోంట్ మిస్ జున్ను జున్ను తయారు చేయడానికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చెప్తాను చక్కగా నోట్ చేసుకోండి డోంట్ మిస్ ఇట్ జున్ను తయారు చేయడానికి కావలసిన పదార్థాలు 4 ఎగ్స్ పాలు బెల్లం మిరియాలు ఇలైచీ పౌడర్ జున్ను తయారు చేసే విధానం ముందుగా ఒక మిక్సీ జార్ లో ఎగ్స్ ని బ్రేక్ చేసి వేయాలి దాంట్లో బెల్లం వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లో తీసి దాంట్లో 1/2 లీటర్ పాలు మిక్స్ చేసి సైడ్ లో పెట్టాలి ప్రెషర్ కుక్కర్ లో వాటర్ వేసి వాటర్ హీట్ చేయాలి వాటర్ హీట్ అయినాక ఈ జున్ను మిశ్రమాన్ని ఒక బౌల్ లో వేసి ప్రెషర్ కుక్కర్ లో 10-15 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయాలి కుక్కర్ చల్లారాక కుక్కర్ నుంచి జున్ను బౌల్ ని తీసి ఫ్రెష్ గా క్రష్ చేసుకున్న మిరియాల పౌడర్ ని వేసి ఇలైచీ పౌడర్ ని వేసి సర్వ్ చేయడమే జున్ను లేకుండా జున్ను రెడీ మీరు కూడా ఈ సింప్లీ సూపర్ జున్ను రెసిపీని తప్పక ట్రై చేయండి సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ చౌ చౌ చైనీస్ అంటే అందరికి ఇండియన్స్ కి చాలా ఇష్టం అండి ఎందుకంటే మనం చైనా నుంచి చైనీస్ ని తీసుకోలేదండి ఎందుకంటే చైనీస్ రెసిపీస్ ని మనం కొంచెం ఇండియనైజ్ చేసి ఇండియన్ చైనీస్ చేస్తున్నాము సో అందరికి ఇండియన్ చైనీస్ రెసిపీస్ అంటే చాలా చాలా ఇష్టము సో మీకోసమే స్పెషల్ గా నేను ఒక చైనీస్ రెసిపీ ప్లాన్ చేశాను చికెన్ చౌ చౌ చికెన్ చౌ చౌ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బోన్లెస్ చికెన్ పీసెస్ కార్న్ ఫ్లవర్ వైట్ పేపర్ పౌడర్ షుగర్ అజినోమోటో సాల్ట్ వెనిగర్ సోయా సాస్ చిల్లీ సాస్ క్యాప్సికమ్ షెల్స్ ఆనియన్ షెల్స్ క్యాబేజ్ చంక్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ మరియు బాయిల్డ్ నూడిల్స్ చికెన్ చౌచా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు బోన్లెస్ చికెన్ పీసెస్ కార్న్ ఫ్లవర్ వైట్ పేపర్ పౌడర్ షుగర్ అజినోమోటో సాల్ట్ సోయా సాస్ చిల్లీ సాస్ క్యాప్సికమ్ షెల్స్ ఆనియన్ షెల్స్ క్యాబేజ్ చంక్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ మరియు బాయిల్డ్ నూడిల్స్ చికెన్ చౌచౌ వచ్చేసి ఒక చైనీస్ గ్రేవీ అండి వెట్ డిష్ సో మనం సాధారణంగా బిర్యానీతో మిర్చికా సాలన్ ఎలా సర్వ్ చేస్తాము అన్నంతో పప్పు ఎలా సర్వ్ చేస్తాము చపాతీతో కూర ఎలా సర్వ్ చేస్తాం అలాగే నూడిల్స్ లేదా రైస్ తోని ఈ గ్రేవీ మీరు సర్వ్ చేసుకోవచ్చు ఫ్రైడ్ రైస్ తో కూడా సర్వ్ చేసుకోవచ్చు సాఫ్ట్ నూడిల్స్ తో కూడా సర్వ్ చేసుకోవచ్చు లేదా ప్లెయిన్ రైస్ తో కూడా సర్వ్ చేసుకోవచ్చు లేదా ప్లెయిన్ నూడిల్స్ తో కూడా సర్వ్ చేసుకోవచ్చు సో లెట్స్ మేక్ చికెన్ చౌచౌ